భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలుద్ కవిత, ఇల్లంద ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేశారు. 11 కోట్ల 91 లక్షల నిధులతో ఇల్లంద మున్సిపాలిటీ అభివృద్ది పనులు చేపట్టనున్నారు. 8 కోట్లతో మోడల్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, కోటిలింగాల రోడ్, మంచినీటి పైప్ లైన్ వాటికి శంకుస్థాపనలు చేశారు. త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టుకుని ఆలింగనం చేసుకున్నారు. పొద్దులు ఇక్కడ ఎక్కువ అండి. చూడడం మున్సిపాలిటీ ఏదైతే ఇల్లందు పట్టణంలో ఇవాళ ఇంతకుముందే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు, ఇటు మోడల్ మార్కెట్ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, మరియు ఏదైతే అక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రత్యేకంగా అభినందించే విషయం ఏంటంటే మోడల్ మార్కెట్, ఎందుకంటే ఇక్కడ ఇల్లు అనేది ట్రైబల్ ఏరియా, చుట్టుపక్కల తండావాసులు ఎక్కడెక్కడో కాలనీ వాళ్ళందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చుకొని వాళ్ళు రోడ్ల మీద అటుపక్కల ఇటుపక్కన కూర్చొని ఎక్కడ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఇవాళ ఈ మోడల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలి, రైతులకు ఇబ్బంది కావద్దు. ఏ విధంగా అయితే సిద్దిపేట, సిద్దిశిల్ల లాంటి స్థానాల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా వాళ్ళ మోడల్ మార్కెట్ని ఏర్పాటు చేయాలనే భాగంగానే వాళ్ళ 8 కోట్ల రూపాయలతో ఇల్లందు పట్టణంలో ఇవాళ మోడల్ మార్కెట్ ఓపెన్ చేశాం. మున్సిపాలిటీ ఏదైతే ఇల్లందు పట్టణంలో ఇవాళ ఇంతకుముందు